సహోదరి సహోదరులారా, మన పితామహుడైనటువంటి పరిశుద్ధ గ్రంథములో ఒక చక్కని ఆదర్శవంతమైన ఉదాహరణ అయినటువంటి అబ్రహాముని మనం ఈ యొక్క సహనం, ఓర్పు ఈ లక్షణంతో దేవుని యందు నిరీక్షణతో ప్రభుని యొక్క సహాయంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాడో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగానే అనేక మంది వ్యక్తుల యొక్క జీవితంలో సహనము కలిగి ఉండటం వలన, దేవుని చిత్తం కోసం వారు వేచి ఉండటం వలన ఎంతగా దీవించబడి ఉన్నారో వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. భక్తులైనటువంటి ప్రభుని మీద ఎంతో నమ్మకం కలిగి ఉన్నటువంటి రూతు అనే భక్తురాల యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. రూతు గ్రంథములో మరి ఈమె నవమికి చిన్న కోడలుగా వచ్చింది. మరి దురదృష్టవశాత్తు భర్తని కోల్పోయింది, చనిపోయాడు, భర్త చనిపోయాడు. మరి ఏం చేయాలో, ఎలా ఉండాలో అనేటువంటి తెలియనటువంటి జీవన పరిస్థితుల్లో తన అత్తే స్వయంగా చెప్తూ ఉంది, ఇగో అమ్మ, నువ్వు ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, ఇంకో వివాహం చేసుకో అని చెప్పినప్పుడు కూడా ఈ నిర్ణయంలో, ఈ డెసిషన్లో ఆమె ఇటు అటు కొట్టుమిట్టాడుతున్నప్పుడు కూడా సహనంతో వేచి ఉంటూ చక్కని మాటలు ఆమె చెప్తూ ఉంది. అత్తగారితో ఆమె చెప్పిన మాటలు మనం చూసినట్లయితే రూతు గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ఆమె 16 వచనం నుంచి మనం చూసినట్లయితే రూతు తన అత్తతో ఈ విధంగా ఉంటుంది అంటుంది, నీవు నన్ను వెళ్ళిపోమని నిర్బంధ పెట్టవలదు, నేను నీ వెంటనే వత్తును, నీవు వెళ్ళి చోటుననే నేను కూడా నివసించదను, నీ బంధువులే నా బంధువులు, నీ దేవుడే నా దేవుడు, నీవు మరణించిన చోటునే నేను మరణిస్తాను అని అంటూ సహనముతో, ఓర్పుతో, అత్తతోనే ఆ గ్రామంలోని ఆ మెట్టినింటిలో ఆమె ఉండటానికి సిద్ధపడింది. అలానే ఎటువంటి శ్రమలు, బాధలు, కష్టములు వచ్చినా సరే ఆమె భరిస్తూ వెళ్తుంది. పేదరికం వీటన్నిటిని కూడా భరిస్తూ ముందుకు వెళ్తున్న తరుణములో మరి ఈ రోజుల్లో అడగవచ్చు, ఇలా సహనంతో కూర్చుంటే ఏం లాభం, ఓర్పుతో కూర్చుంటే ఏం లాభం, ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు వెంటనే విడాకులకు పరిగెడుతున్నారు మన కుటుంబాల్లో. అనేక కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం, నేను ఎందుకు పడి ఉండాలి అనే ప్రశ్నకు మరి స్త్రీలు, వివాహమైన స్త్రీలు కొన్ని రోజుల్లోనే నేను ఎందుకు పడి ఉండాలి, నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేసుకోగలను, నేను హాయిగా ఉండగలను, నేను కూడా ఇండిపెండెంట్గా ఉండగలను అనేటువంటి అసహనంతో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాల వలన అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి, విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి. అదే సందర్భంలో ఓపికతో ఉంటూ ఒక కౌన్సిలింగ్ తీసుకుంటూ ప్రార్థన చేస్తూ దేవునికి సహాయాన్ని అడుగుతూ మరి కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాలలో, కొన్ని రోజుల్లో మళ్ళా తిరిగి అన్యోన్యంగా కలిసి ప్రశాంతంగా జీవించగలిగిన కుటుంబాలను కూడా మనం చూస్తున్నాం. ఎక్కడైతే సహనంతో వాళ్ళు వేచి ఉంటున్నారో, సహనంతో ఇతరుల యొక్క సలహాలను తీసుకుంటున్నారో, సహనంతో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క అనుగ్రహ వరాలు అడుగుతూ ఉన్నారో, వీటన్నిటిని కూడా సహనంతో క్రోడీకరించినప్పుడు దైవ సహాయంతో, ఓర్పుతో మరి సలహాలను, సూచనలు తీసుకుంటూ నెమ్మదిగా పరిష్కరించుకుని చక్కగా సాగించినటువంటి కథోలిక కుటుంబాలని, క్రైస్తవ కుటుంబాలని మన సామాజికమైనటువంటి వాతావరణంలో, ఇటువంటి వాతావరణంలో ముందుకెళ్ళే కుటుంబాలను మనం చూస్తున్నాం. ఆ విధంగా కాకుండా సరే నేను వెళ్ళిపోయి నేను ఇండిపెండెంట్గా ఉంటానని అప్పటికప్పుడు అసహనంతో తీసుకునే నిర్ణయాలలో చిన్నాభిన్నమైనటువంటి వ్యక్తులను, కుటుంబాలను చూస్తున్నాం. దాని ఫలితంగా వారికి జన్మించినటువంటి బిడ్డలలో కూడా, పిల్లలలో కూడా మరి ఆ జీవిత విధానంలో కూడా నైతిక విధానం కోల్పోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవించడం చూస్తున్నాం. కావున ప్రియ సహోదరులారు, ఇక్కడ మనం చూస్తున్నాం రూతు గ్రంథంలో అయితే చివరికి ఆమె భగవంతుని చేత దీవించబడింది. అందుకు ఫలితంగా ఆమెకు ధనవంతుడు, అందగాడు, సుగుణవంతుడైనటువంటి బోవాజుతో వివాహమైందని రూతు గ్రంథంలో మనం చూస్తున్నాం. భగవంతుడు కరుణించాడు. అప్పటి రోజులలోనే మరి కొన్ని 100,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన అయినప్పటికీ కూడా మరలా దైవకృపచేత మరొక మంచి వ్యక్తి, సుగుణవంతుడు వచ్చి, అతనే స్వయంగా బోవాజు వచ్చి ఆమె వివాహం చేసుకోవడానికి సిద్ధపడటం మనం చూస్తున్నాం. దేవుని యొక్క కృప ఈ సహనానికి ఫలితంగా ఆ బిడ్డకు అనుగ్రహించబడిందని ఆ గ్రంథంలో మనకు తెలియజేయబడుతుంది. దైవ కృప, ఆయన కరుణ ఇతరులకు, అన్యులకు, అందరికీ చెందుతుందని.
సహనంతో ఉన్నటువంటి వారు దేవుని యొక్క కృపను అమితంగా పొందుతున్నారని మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాల్లో యోబు యొక్క జీవితం మనం చూసినట్లయితే అనేక రకాలైన కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినప్పుడు రోగ మరి బిడ్డలు కోల్పోయాడు, పాడి పంటలు కోల్పోయాడు, మరి అనేక జబ్బుతో బాధపడుతున్నాడు, ఒళ్ళంత శరీరం అంతా కూడా వ్రణంతో నిండి ఉంది. అయినా సరే సహనంతోనే ఉన్నాడు, చివరికి దీవించబడ్డాడు. యోబు గ్రంథము ఆఖరి వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన మొదటి అర్ధ భాగంలో కాకుండా ద్వితీయ అర్ధ భాగంలో జీవితంలో చరమాంకంలో రెండవ భాగంలో ఇంకనూ అమితంగా దేవుని చేత దీవించబడి ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే సహనంతో ఆయన ఉన్నాడో, నిరీక్షించాడో, ప్రభువే ఇచ్చాడు, ప్రభువే తీసుకున్నాడు, ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తాడు అని సహనంతో ఉన్నాడో, మరి ద్వితీయ అర్ధ భాగంలో రెండవ భాగంలో మరింత ఎక్కువగా ఆయన సహనాన్ని బట్టి దేవుడు ఆ భక్తుని దీవించాడని వాక్యం మనకు తెలియజేస్తుంది. కావున అనేక సందర్భాలలో సమస్యలకు పరిష్కారం కూడా సహనంతో ఉండడం వలన, ఓర్పుతో ఉండడం వలన, ఈ సద్గుణాన్ని అలవర్చుకోవడం వలన మనం దైవకృపగా పొందగలమని మనం గ్రహించాలి. ప్రియా సహోదరి సోదరులారా, మనం ఈ విధంగా పరిశుద్ధ గ్రంథములో సహనంతో దేవుని యొక్క చిత్తమునకు వేచి ఉన్నటువంటి వారు దేవుని యొక్క దీవెన అమితంగా పొంది ఉన్నారని చూస్తూ ఉన్నాం. రెండవ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనాలలో సహనముతో దావీదు 40 సంవత్సరాల పాటు ఇజ్రాయేల్ ప్రజలు పరిపాలించని వాక్యం చెబుతుంది. దేవునికి యోగ్యమైనటువంటి వ్యక్తిగా ఆయన ఆ సహనంతో వేచి ఉన్నాడు కాబట్టి గొప్ప దీవెనను పొంది ఆయన 40 సంవత్సరాలు పరిపాలించెను అని. అటువంటి దావీదుని చంపడానికి మరి సౌలు అనేక విధాలుగా ప్రయత్నాలు చేశాడు, కానీ దావీదు సౌలుని ఆ హత్యా ప్రయత్నాన్ని అన్నిటినీ కూడా సహనంతో సహించాడు, భరించాడు. తిరిగి చంపేటువంటి అవకాశం వచ్చినా సరే రివెంజ్ ఎటువంటి రియాక్షన్ ఆయనలో కనిపించలేదు, చంపడానికి తిరిగి చంపడానికి ప్రయత్నం చేయలేదు. సౌలును చంపే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆయన సహనంతో సౌలును విడిచిపెట్టాడు. ఫలితంగా మరి 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పరిపాలనా కృపను, ఆశీర్వాదాన్ని ఈ బిడ్డ పొంది ఉన్నాడని మనం చూస్తున్నాము. దీనికి అంతటికీ ఆధారం మనం చూడవలసింది ప్రియ సోదరులారా, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో భక్త పౌలు అంటూ ఉన్నాడు, మనం అనేక తప్పిదాలు చేస్తున్నప్పటికీ, పాపాత్ముల పట్ల తప్పిదం చేసిన పట్ల ప్రభు ఎంతో దయతో కరుణతో సహించి ఉన్నాడు. గాడ్స్ పేషెన్స్ విత్ సినర్స్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఫర్ రిపెంటెన్స్ టు చేంజ్, మార్పు రావాలని, మారుతాడని బిడ్డ కోసం ఈ తండ్రి పాపి పట్ల ఎంత ప్రేమతో ఉన్నాడో, ఎంత సహనంతో ఉన్నాడో, ఎంత కరుణతో ఎంత దయతో ఉన్నాడో పరిశుద్ధ వాక్యంలోనూ అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఆ విధంగానే ప్రభు మన పట్ల సహనాన్ని చూపించినట్లే మనము మన యొక్క అనుదిన జీవితంలో, దైనందిన జీవితంలో సహనాన్ని కలిగి ఉండేటప్పుడు, దీన్ని మన యొక్క సద్గుణంగా అలవర్చుకునేటప్పుడు దైవకృపను అమితంగా పొందగలమని మనం తెలుసుకోవాలి. ఇది ఒక మంచి లక్షణంగా, దైవీక లక్షణంగా, ప్రభు మనకిస్తున్న ఒక సద్గుణంగా మనం అలవాటు చేసుకునేటప్పుడు దీని తాలూకా ఫలాన్ని, ప్రతిఫలాన్ని మనం పొందగలమని పరిశుద్ధ గ్రంథంలో ఈ భక్తుల యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాము. కొలొస్సీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో పరిశుద్ధ వాక్యం ఈ విధంగా చెప్తూ ఉన్నది, ఆయన మహిమాన్విత శక్తి వలన లభించే బలముతో మీరును బలవంతులు అయ్యదరు, అన్నింటినీ ఓర్పుతో మీరు సహించగలుగుదురుగాక అని దీవిస్తూ ఉన్నాడు. కొలొస్సీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఎప్పుడైతే ప్రభునితో మనం బలవంతులమవుతున్నామో, ఈ బలమే మనకు అనేక సందర్భాలలో వాటిని భరించగలిగేటువంటి ఓర్పును దయచేస్తుంది అని వాక్యం మనకు చెప్తూ ఉన్నది. మీరును అన్నిటినీ ఓర్పుతో సహింతురుగాక అని. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు ఎల్లప్పుడూ సాత్విక స్వభావముతో, సాధు స్వభావంతో సహనశీలుడుగా ఉండవలేను అని భక్త పౌలు చెప్తున్నాడు. అంటే ఈ సంఘములో చేర్చుకునబడిన యొక్క బిడ్డలు, ఈ సంఘములో క్రీస్తు అనుచరులుగా ఉన్నటువంటి బిడ్డలు, మరి ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తున్న ఆ యొక్క మాటలలో మీరు ఇతరుల వలె కాకుండా విభిన్నంగా ఏ విధంగా ఉండాలంటే, మీరు సాధువులుగాను, సాత్వికులుగాను, సహనశీలుడుగాను ఉండవలేను. సాధుశీలుడననియు, వినమ్ర హృదయుడననియు,
మీరు నా నుండి నేర్చుకునండి అనే క్రీస్తుని యొక్క మాట, నేర్చుకున్న మాట అవలంబించే విధానంలోనికి వెళ్ళేటప్పుడు, పాటించే విధానంలోనికి వెళ్ళినప్పుడు మనం ఇతరుల దగ్గర ఇటువంటి సాత్విక స్వభావంతో సహనశీలుడమై మెలిగే విధానం మనకి పరిశుద్ధ వాక్యం నేర్పిస్తుంది. ఇది ఆత్మఫలంగా మనం గ్రహించేటప్పుడు, దైవీక వరంగా మనం గ్రహించేటప్పుడు ప్రేమ, శాంతి, ఆనందము చోటు చేసుకున్న హృదయాలలో, జీవితాలలో ఈ సహనం అనేటువంటి సద్గుణం కూడా ముత్తిభవిస్తుంది, ప్రతిఫలిస్తుందని మనమును గ్రహించాలి. కొలొస్సీలకు రాయబడిన పత్రికలో 3:12 ఈ విధంగా అంటూ ఉన్నాడు, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయన పరిశుద్ధుడు ఆయనకు పరిశుద్ధుడు ప్రేమైన వారుగా మీరును దయా, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. వీటన్నిటినీ కూడా ఒకే లక్షణంగా మనం క్రోడీకరించినట్లయితే, కాంక్రటైజ్ చేసినట్లయితే అది సహనం, పేషెన్స్. మీరు దేవుని యొక్క పవిత్ర ప్రజగా, ఎన్నిక ప్రజగా, ఆయన చేత ఎన్నుకొనబడిన బిడ్డలుగా మీరు దయా, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు అని చెప్తూ ఉన్నాడు. ఓ కొద్ది నిమిషాలు, ఓ కొన్ని సెకండ్స్ సహనంతో ఉండేటప్పుడు అక్కడ రిజల్ట్ మారిపోతుంది, అక్కడ రియాక్షన్ మారిపోతుంది. నువ్వు సహనాన్ని కోల్పోయి రియాక్ట్ అయినట్లయితే దాని తాలూకా రియాక్షన్ మరలా ఇంకో విధంగా ఉంటుంది. ప్రశాంతకరమైన వాతావరణం అశాంతికి చోటు చేసుకుంటుంది. ఒక ఫంక్షన్, చక్కగా ఆనందంగా జరిగే ఫంక్షన్లో అలజడి జరిగి అక్కడి నుంచి అక్కడికి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కావున మనం ఎప్పుడైతే ఈ సద్గుణాన్ని, ఈ దైవీక లక్షణాన్ని, ఓర్పు, దయ, కనికరముతో కలిపి ఉన్నటువంటి ఈ సహనాన్ని మనం అలవర్చుకుంటున్నామో, అక్కడ శాంతి, సమాధానము, సంతోషము, ప్రేమ ప్రతిబింబిస్తుంది. అటువంటి ఆత్మఫలము మన హృదయాలలో, మన కుటుంబాలలో కూడా, మన ద్వారా మన కుటుంబాలలో, మన సహజీవనంలో ప్రతిబింబించాలని మనం కోరుకుందాం. ఉత్థాన ప్రభుని ఈ దీవెనను కూడా మనకి ఇవ్వమని, ఈ కృపను కూడా మనకి ఇవ్వమని మనం ప్రార్థించుకుందాం, అడుగుదాం.